రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్. మరి రాష్ట్ర ముదిరాజ్ మహాసభలకు మరి 100 ఏండ్లు పూర్తయ్యాయి. మరి ఈ సందర్భంగా ఆ సంఘానికి సంబంధించిన మరి ఆ యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మనతో పాటు ఇప్పుడు వారి యొక్క ముదిరాజ్ మహాసభ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మరి సందర్భంగా వారి యొక్క రాజకీయ ఆర్థిక మరి సామాజిక అన్ని రంగాలలో కూడా మరి ముదిరాజులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు స్కైప్లో సిద్ధంగా ఉన్నారు రెడ్డి శ్రీనివాస్. వీరు జయశంకర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ గారు నమస్తే. రైట్, ముందుగా చెప్పండి మరి రాష్ట్ర ముదిరాజ్ మహాసభకు 100 ఏండ్లు పూర్తయిన మరి సందర్భంగా మీకు శుభాకాంక్షలండి. మరి ప్రస్తుతం రాష్ట్రంలో ముదిరాజుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ముందుగా స్నేహ టీవీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మమ్మల్ని గుర్తించి మీరు ఈ చర్చ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా మీ యొక్క స్నేహ టీవీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, ఈ రాష్ట్రంలో 2014 అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో ఈరోజు తన యొక్క సొంత నియోజకవర్గంలో గజ్వేల్ కానీ అదేవిధంగా సిద్దిపేటలో కానీ ముదిరాజులు లేని ఊరు కానీ ముదిరాజులు లేని పట్టణం కానీ ముదిరాజులు లేని రాష్ట్రం కానీ ఊహించుకోవడం కష్టం. ఈరోజు మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడంటే కారణం నాకు ముదిరాజు వాళ్ళ అమ్మ నాకు పాలించి పెంచింది కాబట్టి ముదిరాజుల రుణాన్ని తీర్చుకోలేనని ఆయన అసెంబ్లీ శాఖ చెప్పిన ఆ యొక్క సత్యాన్ని మనము ఎప్పుడు విస్మరించాలా సార్. మేము దాదాపు ఈరోజు ముదిరాజుల పరిస్థితి ఒకప్పుడు రాజ్యాలు లేని ఈ ముదిరాజులు ఈరోజు ఈ చేపల వృత్తిని నమ్ముకొని. రైట్ శ్రీనివాస్ గారు, అంటే ముదిరాజులు అసలు ఏం చేస్తుంటారు? ఈ సామాజిక వర్గం మరి వారి యొక్క చేతి వృత్తులు ఎట్లా ఉంటాయి? వారు ఏం చేస్తుంటారు? వృత్తి కోసం ప్రధానమైన వృత్తి మాకు చేపలు పట్టడం సార్. దానితో పాటు ఏదైతే ఈ చెరువులు లేని సందర్భంలో వర్షాకాలం లేని సందర్భంలో మేము చీతపలాలు కానీ అదేవిధంగా ఏదైనా తోటలు పట్టుకొని వాటిపై వ్యాపారం చేస్తూ బతకాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. మేము ఒకప్పుడు తమిళనాడు ప్రాంతంలో శ్రీనివాస్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దయనీయ పరిస్థితిలో బతకాల్సిన పరిస్థితి. దానికి అనేక కారణాలు ఉన్నాయి సార్. రాజకీయ కారణాలు కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు, అణచివేత కారణాలు కావచ్చు, అనేక కారణాలు. ఈ రాష్ట్రంలో దాదాపు బీసీలో 13% ఉన్నాం సార్. 13.5 అంటే దాదాపు తర్వాత ఎస్సీలో ఉన్నటువంటి ఒక లార్జెస్ట్ కమ్యూనిటీ తర్వాత ఒక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాదే సార్. ఇది 2019 జనాభా లెక్కల ప్రకారంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల వాళ్ళకి తెలుసు. బట్ ఏంటంటే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు మేము అడుక్కునే పరిస్థితుల్లో మనం చెప్పడానికి మేము చింతిస్తున్నాం. రైట్ అండి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా యొక్క ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన సంఖ్య ఎంత ఉంటుందంటారు సార్? సార్ ఇంతకుముందు చెప్పినా కదా సార్, 13.5 అంటే దాదాపు చెప్తున్నారు. ఓకే, ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం సార్. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2019లో వాళ్ళు తీసిన ఒక లెక్కల ప్రకారమే ఈ విధంగా ఉంది. మేము మినిమం ఏంటంటే 15% ఉంటుంది సార్. ఓకే, మరి ఇప్పుడు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ లిస్ట్ లో మరి మీరు ఏ గ్రూప్ లో ఉంటున్నారు? బీసీ డి సార్. మాకు చాలా అన్యాయం అయింది ఎందుకంటే మాతో పాటు బెస్తా గంగపుత్రాన్ని మీరు సంబోధించే బెస్తా వాళ్ళేమో బీసీఏలు ఉన్నారు. అదే వృత్తిని నమ్ముకొని సంవత్సరాల తరబట్టు ఎందుకంటే వాళ్ళ ఇట్లా చేపలు పడతారు సార్. ఏదైతే బెస్తా అనే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళనేం బీసీఏలు వేసిండ్రు. బీసీడీలో మాకేయడం వల్ల పూర్తిగా నష్టపోయినాం. మా అదృష్టం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక 6 మాసాలు మాత్రమే మమ్మల్ని బీసీఏలు వేసిండ్రు. మళ్ళీ కొన్ని కులాల వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. మళ్ళీ మమ్మల్ని ఆ యొక్క జీవోని మళ్ళీ పెండింగ్ లో పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒకటే వృత్తిని నాకు తెలిసి ప్రపంచంలో ఒకటే వృత్తిని చేసుకొని బతికే వాళ్ళు ఒక వ్యక్తి ఏమో వేరే బీసీఏలు ఉంటాడు, ఇంకొక వ్యక్తి ఏమో బీసీడీ ఉండడం అంటే చాలా దురదృష్టం సార్. బీసీడీ నుండి మా ప్రధాన డిమాండ్ ఎవరైతే మేము కాసాని జ్ఞానేశ్వర్ కానీ అదేవిధంగా బండా ప్రకాష్ కానీ చాలా మంది అధ్యక్షులకి ఇట్లా వాళ్ళు ప్రధాన ఏజెంట్తో మేము అందరం చాలా సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం. బీసీడీ నుండి బీసీఏలకు రావాలి, మా బతుకులు బాగుపడాలని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పర్ఫెక్ట్ తెలుసు మా జీవితాల గురించి. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి ఉండడం అంటే కేవలం ఆ కాన్స్టిట్యూన్స్ లో మా ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మేమందరం ఆయన భుజాలపై వేసుకొని మోసినాం కాబట్టి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు। ఆ రోజు 1984 లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు మేమందరం సపోర్ట్ చేసినాం కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పొజిషన్ లో అని ఆ సత్యాన్ని స్వయంగా వాళ్ళే అసెంబ్లీ సభ్యులకు చెప్పడం జరిగింది సార్। రైట్ అండి, మరి రాజకీయంగా రాజకీయ నాయకులకు ఇంతవరకు మీరు సపోర్ట్ చేశారు అనుకుంటే రాజకీయాలలో ముదిరాజుల సంఖ్య ఎంత? ఏం సార్ ప్రస్తుతం అయితే జీరో సార్। 119 నియోజకవర్గాల్లో ఒకే ఒక ఈటెల రాజేందర్ గారు ఉన్నాయి, వారిని ఇట్లా బర్తరఫ్ చేయడం జరిగింది మంత్రి పదవి నుండి, అదే విధంగా ఆయన ఎమ్మెల్యే రాజీనామా చేయడం జరిగింది। ప్రస్తుతం మీకు అందరు తెలిసి హుజూరాబాద్ లో చాలా ఊరవూరి జరుగుతుంది। సో మేమందరం మాకు ఏకైక దిక్కు 119 నియోజకవర్గాలు ఉంటే ఒకే ఒక వ్యక్తి మా అందరి మా అందరి ఆశాజ్యోతి ముదిరాజుల ఆశాజ్యోతి ఈటెల రాజేందర్ గారిని ఇట్లా మీరు అన్యాయంగా అక్రమంగా ఆయనని తీసేయడం జరిగింది। మేము ఖచ్చితంగా ఈరోజు హుజూరాబాద్ లో మా కమ్యూనిటీకి వెళ్ళి ఆయన గెలవాలని ఇట్లా మేము ఆశిస్తున్నాం సార్। రైట్ అండి, మరి ముదిరాజులకు సంబంధించిన ఆత్మ గౌరవ పోరాటంలో భాగంగా మరి మీరేమన్నా సాధించారా ఇంతవరకు? మేము మా బ్యాక్గ్రౌండ్ వచ్చి సార్ మేము ఉస్మానియా విద్యార్థి నాయకులం, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడడం, అదే విధంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి వెళ్ళినాం। మా అదృష్టం మా దురదృష్టం ఏదో కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత మా కమ్యూనిటీ ఇట్లా కొంచెం చైతన్యమైంది। ఈ రాష్ట్రంలో ఇంత జనాభా ఉండి ఇట్లా మనం ఇంకా అడుక్కునే పరిస్థితులు ఉన్నాం, కనీసం మన యొక్క సామాజిక వర్గాలకు వెళ్ళి కనీసం అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కనీసం ఏదైతే స్థానిక సంస్థలకు ఇలా ప్రాతినిధ్యం లేదు, మనం కేవలం ఓట్లేసే యంత్రాలుగానే ఉన్నాం। ఎందుకు ఈ పరిస్థితి అని ఈరోజు మేము చదువుకున్న తర్వాత మాకు జ్ఞానోదయం అయింది। మా యొక్క ప్రజలను చైతన్యం చేసే పనిలో అయితే మేము దాదాపు ఒక మెట్టు పైకి వెళ్ళామని ఒక ఆశాభావత వ్యక్తం చేస్తున్నాం। ఏదేమైనా ఈ నియోజకవర్గం 119 నియోజకవర్గాల్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ 40 నియోజకవర్గాల్లో సార్, మీరు ఎక్కడ ఎంక్వైరీ చేయండి 40 నియోజకవర్గాల్లో మీ మోటిలేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా అవుతాడు। అది ప్రత్యక్ష సాక్షి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 14 నియోజకవర్గాలు ఉంటాయి సార్, షాద్నగర్ కానీ జడ్చర్ల కానీ కోడంగల్ నారాయణపేట మక్తల్ అచ్చంపేట ఇలాంటి ఈ ప్రాంతాలకు వెళ్ళి మా కమ్యూనిటీ వాళ్ళు మా ముదిరాజు వాళ్ళు దాదాపు 50,000 మంది ఉంటారు సార్। వీళ్ళు ఎక్కడ ఓట్లేస్తేనే ఆ వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడు। అది ఈ రోజు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అదే విధంగా కేసీఆర్ గారికి తెలుసు, మన యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మనకు బండి సంజయ్ గారికి ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసు। కాబట్టి ఇప్పుడిపే ముదిరాజులు కావాలి, పెద్ద కమ్యూనిటీ కాబట్టి మమ్మల్ని ఇట్లా ఈ రోజు రాజకీయంగా వాళ్ళు మమ్మల్ని కొంచెం పైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్। రైట్, మరి జనాభా సంఖ్యలు కూడా మరి మీరు యొక్క ఓట్లు అనేవి చాలా ప్రభావితంగా ఉన్నాయంటున్నారు, మరి రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తున్నామంటున్నారు, మరి రాజకీయ నాయకులకే ఓట్లు వేసామంటున్నారు, మరి ఓట్లు వేయించుకునేది ఎప్పుడు మీరు? అదే సార్, అదే మా యొక్క అంటే ఇప్పుడు ఈ జాతి ఎందుకంటే మాధోట్లి ముదిరాజులు కదా సార్, ఈరోజు బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఈరోజు రాజ్యాధికారంలో వాళ్ళ పర్సెంట్ చాలా చాలా శూన్యం సార్। కానీ ఓట్లేసి వాళ్ళని భుజాలను వేసుకునే వ్యక్తులు మాత్రం మేమే। ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిని వాళ్ళని భుజాలపై మోసి వాళ్ళని అసెంబ్లీకి పంపించిన తర్వాత వాళ్ళు మమ్మల్ని పూర్తిగా విస్మరించిన సందర్భం। అందుకే ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఒక యాదవ్లు కానీ గౌన్లు కానీ పద్మశాలి కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నటువంటి ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఇట్లా కొంచెం చైతన్యం అవుతున్నాం। మనమందరం బీసీలుగా, మనమందరం మైనార్టీలుగా, మనమందరం ఎస్సీలుగా ఉండి ఈరోజు 0.5 కానీ తక్కువ కమ్యూనిటీ ఉన్న వాళ్ళని ఈరోజు అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నాం, మన దాంట్లోకి వెళ్ళి మనం ఎందుకు పోతలేమని ఒక చైతన్యం అంతా స్టార్ట్ అయింది సార్। దానికి స్నేహ టీవీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి వ్యక్తుల మీలాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి మనమెంతో మన జనాభా ఎంతో మనకన్నీ సీట్లు అనే కాన్సెప్ట్ తోని మీలాంటి వ్యక్తులు ఇట్లా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక చైతన్యం అయితే స్టార్ట్ అయింది। అది ఎంతో దూరం తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవం ఒక మార్పు రావడానికి ఖచ్చితంగా భవిష్యత్తు ఎంతో దూరం లేదని నాకు అనిపిస్తుంది। రైట్ అండి, రెడ్డి శ్రీనివాస్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ ఆవిర్భావం కూడా మరి ఒక ట్యాగ్ లైన్ మీకు తెలిసిందే, మరి మీరు కూడా స్కాలర్గా ఉన్నారు, సో నిధులు నియామకాలు మరి అదేవిధంగా ఆ యొక్క మూడు ట్యాగ్ లైన్ ఏంటండి? నీళ్లు నిధులు నియామకాలు విషయంలో మరి మీ యొక్క కోటా ఎంత, మీ యొక్క వాటా ఎంత? తాజాగా చెప్తున్నాం కదా సార్, ఈరోజు దాదాపు ఒక ఎస్సీ అంటే దాదాపు అందులో చాలా కమ్యూనిటీ 54 కులాలు కలిసి ఎస్సీ, అందులో మాల మాదిగా మొత్తం చాలా కమ్యూనిటీ ఉన్నారు సార్, వాళ్ళందరూ కలిపితే 16% ఉంటే ఒక बीसीलकि ओके कम्यूनिटी मुदिराजुलु कावच्चु तेलुगोलु कावच्चु बंटोलु कावच्चु अंदर मेमंदरम कलिपिते वाटितो बेस्ता कलिपिते मेमंदरम कलिसि 14% ఉన్నాం సార్ 13.5 అంటే మినిమం 14% అంటే ఒక లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం మా కమ్యూనిటీ సార్ మేము గర్వంగా చెప్పుకుంటున్నాం దాంతో పాటు బాధ ఇట్లా ఉంది ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంటే మేము అనుకుంటే 40 మంది ఎమ్మెల్యేలు ఉండాలి సార్ మేము 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నామంటే ఉండాల్సిన అసెంబ్లీలో 40 మంది ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఈ రోజు ఒకే ఒక వ్యక్తి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు ఆ రాజేందర్ గారికి ఇలా అనేక ఈ రోజు మీకు జరుగుతుంది ఏం జరిగిందో మొన్నటి వరకు ఏం జరిగింది ఇప్పుడు రాజకీయ చైతన్యం లేకనా లేకపోతే రాజకీయాలు రాకనంటారా మరి ముదిరాజులు ఎందుకు వెనకబడ్డారు అంటారు రాజకీయంగా మాకు పెద్ద చరిత్ర ఉంది సార్ ఎందుకంటే మాకున్న చరిత్ర పాండవుల వంశానికి సంబంధించిన వ్యక్తులు ముదిరాజులు అక్కడికి వెళ్ళి మేమందర దాదాపు వీరపాండే కట్టబ్రహ్మణ మీకు అందరికి తెలుసు సార్ తమిళనాడు అనే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఒక బౌజన చక్రవర్తి అదే విధంగా పండుగ సాయన్న గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు ఇప్పటికీ ఆయన గురించి కథలు చెప్పుకుంటారు ఇక్కడ ఉన్నట్టు చాలా మంది అనేక గ్రామాల్లో ఆయన చరిత్ర ఇంటూ ఆయన యొక్క మాటలు ఇంటూ పెరిగిన సందర్భం ఎందుకంటే పెద్దోళ్ళను కొట్టి పేదోళ్ళకు వంచి అనేక మంది జీవితాలను అనేక మంది ఎందుకంటే ఆయన ఎక్కడ పోయినా అక్కడ ఒక పండుగ వాతావరణం సృష్టించే వ్యక్తి కాబట్టి పండుగ సాయన్న అని ఇప్పుడే ఇక్కడ షాద్నగర్ దగ్గర ఉన్న వ్యక్తి సార్ అదే విధంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ హైదరాబాద్ ఈ రోజు మనం హైదరాబాద్ అని చెప్పుకుంటున్నాం హైదరాబాద్ యొక్క నిర్మాణంలో తన యొక్క కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది సార్ అక్కడ ఉన్న నిజాం నవాబులు ఇట్లా 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ప్రత్యక్షంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీరు మీ యొక్క నాలెడ్జ్ మాకు కావాలని ఆయన యొక్క హైదరాబాద్ నిర్మాణం గురించి అనేక సూచనలు సలహాలు తీసుకున్న వ్యక్తులు సార్ ఈ విధంగా మా కమ్యూనిటీలో చాలా మంది మేధావులు ఉన్నారు కానీ రాజకీయంగా మాత్రం వెనుకబడిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది సార్ రైట్ మరి గత చరిత్ర ఘనంమైనది అనుకుంటే మరి ప్రస్తుతం యొక్క శూన్యంగా ఉందంటారా మీ యొక్క భవిష్యత్తు ఎస్ సార్ ఏం లేదు శూన్యం ఏం లేదు సార్ ఇప్పుడు మా దగ్గర ఎందుకంటే ఇంతమంది ఉన్న చదువు అయితే లేకుండే సార్ ఒక మేము 100% తీసుకుంటే అందులో 30% మాత్రమే అంటే మరి ముదిరాజులకు సంబంధించి మిమ్మల్ని మరి సంక్షేమంగా ఉంచడానికి మరి ప్రభుత్వాలు కూడా చాప విత్తనాలు కానీ అదేవిధంగా మరి వలలు కానీ లేకపోతే వాటికి సంబంధించిన సైకిళ్ళు లేదా వెహికల్స్ కానీ ఇస్తూనే ఉంది కదా గవర్నమెంట్ సార్ ఇప్పుడు ఒక వ్యక్తి సుస్థిర అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు తాత్కాలికంగా నువ్వు వలలు ఇచ్చినంత మాత్రాన వెహికల్స్ ఇచ్చినంత మాత్రాన మా జీవితాల్లో మార్పు అనేది రాదు ఎవరైనా కోరుకున్నది సార్ ఫస్ట్ ఏంటంటే ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి రాజకీయ అభివృద్ధి ఇవన్నీ అంతిమంగా ఏంటంటే మనం డిసైడ్ చేసేది రాజ్యాధికారం ఇప్పుడు మేము ఇంకా వాళ్ళు ఇస్తే మేము తీసుకునే పరిస్థితులు ఉన్నాం సార్ వాస్తవంగా భారత రాజ్యాంగం ప్రకారము అంబేద్కర్ చెప్పిన మాట ప్రకారము మన జనాభా ఎంత ఉంది మన ప్రాతినిధ్యం ఇట్లా అంత ఉండాలి వడ్డించేవాడు మనోడైతే ఏ మూలనున్నా ఒక ముక్క పడతాదని సామెత నాకు తెలుసు కదా సార్ ఇప్పుడు ఎవరు 0.5 ఉన్న వ్యక్తుల చేతుల్లో పెట్టి నాకు ఇయ్యండి సార్ అడుగున్న పరిస్థితి ఇంకేనాలు సార్ అందుకే మా జాతి కాదు ఈరోజు బీసీలు కానీ ఈరోజు ఏదైతే సామాజిక సమీకరణలు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి ఈ విప్లవం అనేది ఎంత దూరం పోతే తెలియని పరిస్థితి ఈరోజు ఒక గౌండుల దగ్గరికి వెళ్ళండి ఒక యాదవ్ దగ్గరికి వెళ్ళండి ఒక బెస్త వ్యక్తులు వెళ్ళండి ఒక ఏ కమ్యూనిటీ వాళ్ళకి వెళ్ళినా వాళ్ళ మా శాతం ఎంత మాకెంత రాజ్యాధికారంలోనే ఒక నినాదం అయితే స్టార్ట్ అయింది అది ఎంతో దూరం ఆ విప్లవం తీసుకొచ్చే స్థాయిలో అయితే మేము యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేమందరం ఒక వేదికని ఏర్పాటు చేయబోతున్న భవిష్యత్తులో రైట్ అండి మరి పురిటిగా అంటే విప్లవాలకు పురిటిగడ్డ అనుకుంటే మరి ఉస్మానియాలో మీరున్నారు అది మీకంటే ముందు కూడా చాలామంది మరి మీ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు ఉన్నారు కానీ రాజకీయంగా నాయకులుగా ఎందుకు మారలేకపోయారంటారు అదే సార్ ఇప్పుడు మీరు గత భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావాల్సిన ఈ సందర్భంలో ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ అత్యంత కొద్ది మంది మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో కానీ ఎక్కడ చూసుకున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఓట్ల కోసమా రాజకీయ లబ్ధి కోసమా దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఈ విధంగా ఎక్కడైనా అక్కడ ఈ సమాజాలను మోసం చేస్తున్నారు మా వ్యక్తులు ఏంటంటే మా వాళ్ళకి ఇట్లా ఈ సమాజం ఏం చేస్తా అంటే ఆ క్షణం మాత్రమే ఆ యొక్క నిమిషం మాత్రమే ఆలోచిస్తున్నారు భవిష్యత్తు ఏం జరుగుతుంది భవిష్యత్తులో మన పరిస్థితి ఏంది ఓట్లు అయిన తర్వాత మనల్ని ఈ విధంగా చూస్తారనే ఆలోచన లేదు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ మేమందరం ఆలోచన చేస్తున్నాం మా తండ్రులు కానీ మా తాతోళ్ళు కానీ ఈ విషయాలు తెలియదు వాళ్ళు ఎందుకంటే ఆలోచన ఈయన ఆలోచన చేస్తున్న సందర్భంలో ఆలోచన నరికే సందర్భం చేసినంతవరకు నాయకులు. అందుకే మీంగిట్లా ఈ రోజు యూనివర్సిటీలో చదువుకుంటున్న మాగిట్ల జ్ఞానం ఉంది. ఒక వ్యక్తి చెప్పే విధానము ఎక్కడ దారి తీస్తుందో అనే ఆలోచన విధానం మాలో స్టార్ట్ అయింది. కాబట్టి ఏదేమైనా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా బీసీలు ఎందుకు కాకూడదు సార్? ఒక రావి ఎందుకు కావాలి, ఒక రెడ్డి ఎందుకు కావాలి? బీసీలు కాకూడదు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఎందుకు కాకూడదు? రైట్. అంటే ఈ చైతన్యం కేవలం మరి రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ గారి దగ్గర ఉందా, లేకపోతే ముదిరాజ్ కమ్యూనిటీ మొత్తం ఉందా? స్టార్ట్ అయింది సార్. ఎందుకంటే మేము మా వ్యక్తులు మా తాత ముత్తాతలు కానీ మా యొక్క ఫాదర్స్ కానీ వాళ్ళకు విద్య లేదు. ఏ జాతి అయినా ముందుగా చైతన్యం కావాలంటే వాళ్ళకి విద్య కావాలి సార్. విద్య లేనప్పుడు ఏదైతే అప్పర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని కేవలంగా వాడుకొని ఏదైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ వాడుకొని ఒక 2 రూపాయలు ఇచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయడం తప్ప ఇంకేం చేయలే. వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావాలని ఆలోచన ఎవరు చేయలే. ఇక మాకిట్లా లాభం లేదు. ఎవరో వచ్చి మా జీవితాన్ని నిర్దేశించడం కన్నా మా జీవితాలను మేమే నిర్ధారించుకుంటాం, మా బతుకులను మేమే బాగు చేసుకున్న సందర్భం అయితే స్టార్ట్ అయింది. రైట్. రెడ్డి శ్రీనివాస్ గారు మరి స్వాతంత్రం వచ్చి మరి 74-75 ఏళ్ళు అనుకుంటున్నాం. మరి ఈ యొక్క ముదిరాజ్ మహాసభ ఏర్పాటయ్యి మరి 100 ఏళ్ళు కూడా మరి వేడుకలు జరుపుకుంటున్న రోజులు ఉన్నాయి. మరి ఈ యొక్క గడిచిన 100 ఏళ్లలో మీ యొక్క మహాసభ, అదే ముదిరాజ్ మహాసభ సాధించిన విజయాలు ఎన్ని? అంటే ఒక విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకైతే చాలా మేలు చేసిన వ్యక్తి. ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము, ఎందుకంటే ఆయన ఒక నిర్దిష్టమైన వ్యక్తి. ఒక మాట అన్నాడంటే ఆ మాట మీద నిలబడి పబ్లిక్ కోసం పనిచేసిన వ్యక్తి. ఎందుకంటే 2004లో ముదిరాజులు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు చేపల వృత్తిని చేపట్టి బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయని గ్రహించి మేము అధికారంకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బీసీడీ నుండి బీసీఏలోకి తీసుకొస్తున్నాడు. కానీ తీసుకొచ్చి 6 మాసాలు అయిన తర్వాత మళ్ళీ కొందరు వేరే కమ్యూనిటీ వాళ్ళు కోర్టుకెళ్ళి ముదిరాజులు చాలా బలంగా ఉన్నారు, ముదిరాజులు చాలా ఆర్థికంగా బలంగా ఉన్నారని వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. సో అదైతే పెండింగ్ ఉంది సార్. ఏదేమైనా మా యొక్క స్థితిగతులు మాకు తెలుసు. అనంతరమన్ కమిషన్ 1964లో వాళ్ళలో స్పష్టంగా చెప్పినారు వీళ్ళ వృత్తికి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు బీసీడీ గాలి వచ్చింది బీసీఏల్ అని చెప్పడం జరిగింది. కానీ అమల్లో మాత్రం ఇప్పటికి నోచుకోలేని పరిస్థితి. చాలా రకాలుగా ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గేట్ల చాలా సందర్భాలు చెప్పిన ఇట పట్టించుకోలే. ఇప్పుడిప్పుడే మా వాళ్ళ దగ్గర జ్ఞానోదయం అయింది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, సంవత్సరానికి ఒక 1000 కోట్లు పెడతాం బడ్జెట్ లా, పెట్టిన తర్వాత చేప పిల్లల్ని సీడ్ ఇస్తాము, వాళ్ళకి వెహికల్స్ ఇస్తామంటే కాదు, మాకు ఈ అసెంబ్లీలో మాకు ఎన్ని సీట్లు ఇస్తున్నావు, ఈ రాష్ట్రంలో మా భాగస్వామ్యం ఏంది అనేది ఇప్పుడు మేము అడుగుతున్నాం. ప్రధానంగా నీవు ఇయ్యాల్సింది కాదు, మేమేంది ఈ రాష్ట్రంలో, ఈ ఒక భారత రాజ్యాంగ ప్రకారం మాకేంది అనేది మేము అడుగుతున్నాం. కాబట్టి మీ జనాభా ఇప్పుడు ఇంతవరకు మీరిచ్చిండ్రు, మాకు మీరిచ్చిండ్రు కాబట్టి మీకు మేమే ఇస్తాం, మీకేం కావాలని మేము ఇచ్చాల్సిన పరిస్థితి. ఈరోజు ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది సార్. ఒక మాటలు చెప్పాలంటే మాలో నా ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ, నాకన్నా కొంచెం ఒక 5 years బ్యాక్ కానీ ఫ్రంట్ గానీ ఉన్న అందరూ ఆలోచన స్టార్ట్ అయింది. అసలు ఇంత జనాభా ఉండి ఇంత మంది ఉండి ప్రతి గ్రామానికి, ఏ గ్రామానికి పోయినా ముదిరాజులు లేని ఊరైతే లేదు. ఒక సర్పంచ్ డిసైడ్ చేయాలన్నా, ఒక ఎంపీటీసీ డిసైడ్ చేయాలన్నా, ఒక ఎమ్మెల్యేని డిసైడ్ చేయాలన్నా, ఒక ఎంపీని డిసైడ్ చేయాలన్నా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి డిసైడ్ చేయాలంటే మా ఓట్లు ప్రధానమైన ఓట్లు. రైట్. రెడ్డి శ్రీనివాస్ గారు, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.